బాగున్నాను. ఎక్కడో పరిగిలో పుట్టిన మీరు టాలీవుడ్ టార్జాన్ వరకు అది దాదాపు 150 సినిమాలు చేశారు. ఎలా ఉంది జర్నీ? చాలా బాగుంది. ఫస్ట్ డైలాగ్ పడ్డ మూవీ గాయం. ఎస్. ఆ గాయం మూవీ టైంలోనే ఒక చేదు అనుభవం కూడా ఎదురైందని విన్నాను. అంటే ఆర్జీ గారు సీరియస్ అయ్యారని మీ మీద? అంటే అప్పుడు నాకు యాక్టింగ్ రాదు కదా. యాక్చువల్గా గాయం అనే సినిమాలో ఒక శ్రీశైలం అనే ఒక క్యారెక్టర్ ఆయన చెప్పాడు, ఇలా నడవ నేను నడుస్తాను నాకు తెలుసు కదా, అంటే ఒక రౌడీ వస్తే ఎలా ఉంటుంది ఎలా అన్నాడు, నేను చూపిస్తా అన్న. ఓకే, నడిచాను. బట్ ఫైట్ అంటే నాకు ఫైట్ అప్పుడు అంత రాదు. అప్పుడు కొంచెం ఇలా అలా అని తర్వాత ఆయన్నే నేర్పించాక 7 ఎకర్స్ ఉండే కదా ఇక్కడ, అప్పుడు అక్కడ నాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఫైట్స్ చచ్చిపోయాడు నర్సింగ్ అని పాపం నా ఫ్రెండ్, నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన వాడే నర్సింగ్ అని అప్పుడు ఫైట్ మాస్టర్ కూడా చేశాడు. ఆ సినిమా కోఆర్డినేటర్ అండ్ నాగార్జున గారికి డూబ్ వేస్తుండే, నర్సింగ్ అని చనిపోయాడు, అతనే నన్ను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అంటే రాము గారి దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేసి మాట్లాడించింది అతనే. ఓకే, మీరు ఆర్జీవి గారితో చాలా కాలం ట్రావెల్ చేశారు కదా? అవును. ఒకప్పుడున్న ఆర్జీవి గారికి ఇప్పుడున్న ఆర్జీవి గారికి తేడా ఏం గమనించారు? ప్యాషన్. అప్పుడున్న ఆర్జీవి గారు ఇప్పుడున్న ఆర్జీవి గారు అంటే ఆయనను అంటే నేను అనుకుంటున్నా బాంబే కల్చర్ ఖరాబ్ చేసింది అనుకుంటున్నా. హైదరాబాద్లో ఉన్న అర్జీవి గారు వేరు, బాంబేకి వెళ్ళి వచ్చిన అర్జీవి గారు వేరు. ఆయన మీద ఇప్పుడు మీ అభిప్రాయం ఏంది? నా గాడ్ ఆయన, ఆయన ఎంత హిట్లైనా ఫ్లాప్ అయినా ఈజ్ అ వెరీ బిగ్ డైరెక్టర్. తెలుగు సినిమా చరిత్రనే తిరిగి రాసిన డైరెక్టర్ ఉన్నారంటే అర్జీవి గారే. ఇంతవరకు ఎవరు అంటే మీకు శివలనే ఆయన స్టడీ క్యామ్ తెచ్చాడు. అప్పటి వరకు స్టడీ క్యామ్ అంటే ఎవరు తెలియదు, మీకు ఐడియా ఉందో లేదు అంటే అప్పుడు నువ్వు పుట్టిండవు. 1989-90 అప్పుడు స్టడీ క్యామ్ తెచ్చాడు ఆయన, ఒక పెద్ద గొప్ప డైరెక్టర్. ఇప్పుడు ఎంతమంది వచ్చినా అదైతే మనం మరవలేంగా. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్ ఆనాడు ఇలా కావాలని చెప్పి కొన్ని ఇంచుమించు ఒక 10 ఇయర్స్ వరకు నేను రాముగారిలా కావాలి, రాముగారిలా సినిమా చేయాలని చాలా రోజులు అనుకున్నా అనుకున్నారు. సో డెఫినెట్గా ఆయన